సుత్తి లేకుండా డైరెక్ట్ టాపిక్ కి పోతాం. శ్రీరామ్ వచ్చేసి టాస్క్ జరిగేటప్పుడు కాజల్ కి నువ్వేమీ రాసుకొని వచ్చావా, పదే పదే నా మీద పడతావేంటి అనేసి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తాడు ఇమ్మీట నా జోలికి రావద్దు అని. దానికి రీజన్ ఏమనేది బిగ్ బాస్ ఎపిసోడ్లో చూపిలే, కానీ అన్సీన్లో చూపించరి, దాన్ని ఇప్పుడు నేను చెప్తాను. సిరి అమిట్కా సన్ని ఇష్యూ జరిగేటప్పుడు అన్ని కంటెస్టెంట్స్ గోలగోల చేస్తా అంటే, అప్పుడు ఆర్జే కాజల్ వచ్చేసి ఓకే ఇట్స్ ఓకే కూల్ అనేసి సిరికి చెప్తా అన్నప్పుడు శ్రీరామ్ ఇలా చేయి చూపించి నువ్వు ఆగు అనేసి ఏమో చెప్తాడు. దానికి ఆర్జే కాజల్ వచ్చేసి డ్యూడ్ వై ఆర్ షోయింగ్ యువర్ హ్యాండ్ అనేసి ఏమో చెప్తుంది. అప్పుడు శ్రీరామ్ ఇలా అంటాడు నువ్వేం రాసుకొని వచ్చావా, పదే పదే నా మీద పడతావు ఏంటి అనేసి చెప్తాడు. సో ఇది రీజన్. మీ ప్రకారం ఎవరు ఆర్జే కాజల్ రైటా శ్రీరామ్ రైటా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి విజయ్ సన్ని అండ్ హమీద మాట్లాడుతుంటారు. నేను యూజువల్లీ డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను, సో మినిమం 2 గర్ల్స్ని నేను హ్యాండిల్ చేస్తాను, కానీ బాయ్స్ బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ ట్యాకిల్ చేయాలా అని చెప్పేసి నేను ఒక్కరిని కూడా ముట్లే, కానీ మీ టీమ్ వాళ్ళు ఇలా చేసే అన్నప్పుడు విజయ్ సన్ని లేదు మా టీంలో ఎవరు అలా చేయలేదు అనేసి డైరెక్ట్గా చెప్తాడు. సో ఇది జరిగింది అన్సీన్లో మెయిన్ మెయిన్ మూమెంట్స్ అంటే.